మనసులో చిత్రసీమ కాలనీ ఇప్పుడు ఏర్పడి కొత్తగా ఏర్పడ్డది ఇంత ముందు ఉన్నటువంటి చిత్రసీమ కాలనీ నుంచి అక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ వాసులు ఏదైతే వాళ్ళు సరైనటువంటి గుర్తింపు ఇవ్వనందువల్ల న్యూ చిత్రసీమ కాలనీ ఇంకా ఏర్పడి ఈసారి మొదటిసారిగా ఇక్కడ లడ్డు ఇక్కడ మనం అనేది విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత ఈ విగ్రహంలో పెట్టినటువంటి లడ్డును ఖచ్చితంగా గతంలో కూడా నేను చిత్రసీమ కాలనీలో ఉన్నప్పుడు కూడా దాంట్లో ఆ కాలనీలో కూడా నేను 3 సార్లు లడ్డు తీసుకున్నాను ఇంతకుముందు. దానివల్ల మంచి ఫలితాలు అనేది ఉంటుంది. దాన్ని పరిగణలో తీసుకొని ఈసారి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలి దీన్ని అనేటువంటి ఆలోచనతోటి ఈ లడ్డు అనేది నేను ఎవరు పాడినా కూడా దాన్ని ఖచ్చితంగా దాన్ని అధిగమించుకుంటూ ప్రతిసారి కూడా స్టెప్ వైజ్గా నేను పెంచుకుంటూ వచ్చేసి నేను ఈ లడ్డును సొంతం చేసుకోవడం జరిగింది. ఇది అందరి యొక్క ఆశీర్వాదాలు. కాలనీ యొక్క ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ వారందరూ కూడా ప్రతిరోజు కూడా మీ అందరం కూడా ఇక్కడ సహకరించుకుంటున్నాం ఒకరికొలం. అందులో భాగంగా ఖచ్చితంగా నేను తీసుకోవాలనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. ఖచ్చితంగా తీసుకున్నాను. ఈరోజు మా ఈ సంవత్సరం మా అమ్మాయి పెళ్లి కూడా ఉన్నది. దాని విధంగా ఖచ్చితంగా నేను తీసుకోవాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా తీసుకున్నాను. గణేష్ మహారాజ్ కి జై. న్యూ చిత్రసీమ కాలనీలో వేయించేసి ఉన్న మహాగణపతి దగ్గర ఎంతో పూజలు అందుకున్న పవిత్రమైన కలశాన్ని పొందినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎన్నో మనసులో కోరికలు ఉన్నాయి, అవన్నీ స్వామివారు చెప్తున్నాను, తప్పకుండా నెరవేరుతాయని నా ఆశయం. అందుకే నాకు ఇది రావడంగా అదృశ్యంగా భావిస్తున్నాను. వచ్చే సంవత్సరం ఇంతకు 3 రెట్లు ఇంకా పెరుగుతుందని భావిస్తున్నాను. కాలనీ ప్రజలందరికీ ఆ స్వామి దీవెనలు ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే ఇది ఏర్పడినటువంటి సందర్భం ఏంటంటే అపార్ట్మెంట్ వాసులు చిన్న మామూలుగా 30 గదాలు 40 గదాలు వారు, వారికి మొత్తం 8 ప్లాట్లున్నా 10 ప్లాట్లున్నా ఒకటే ఓటిస్తాం, ఒకటే మెంబర్షిప్ ఇస్తామని అంటే మేము దాన్ని వ్యతిరేకించినాము. ఎందుకంటే మాకు అవమానంగా అనిపించింది. మీకు ఒక ఓటు అంటే ఎవరికి ఇస్తారు ఒక ఓటు అని చెప్పి మేము వాళ్ళని నిర్బంధిస్తే వాళ్ళను నిలదీస్తే మేము అంతే మాదే పెత్తనం ఉంటుంది. ఇక్కడ అంటే మేము అపార్ట్మెంట్ వాసులు 170 మంది ఫ్యామిలీస్ ఉన్నాం. వాళ్ళు 40 మంది ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నారు. ఆ 40 మంది యొక్క ఫ్యామిలీస్ ఆధిపత్యం చేస్తూ మమ్మల్ని అవమానపరుస్తున్నారు. మీరు 30 గదాలలో 40 గదాలలో మీరు 400 గదాలలో అని అవమానిస్తుంటే మేము అవమానాలు భరించలేక ప్రత్యేకంగా మా సొసైటీని ఏర్పాటు చేసుకున్నాం, వెల్ఫేర్ అసోసియేషన్ను. అదే క్రమంలో గతంలో మరి 15 ఆగస్టు నాడు మా మేము ప్రత్యేకంగా జెండా ఎగరవేసుకున్నాం. మరి ఈరోజు నవరాత్రి ఉత్సవాలను 18వ తారీఖున మొదలుపెట్టి ఈ రోజుతో ముగించినాం. రేపు ఉద్వాసన గలుపుతున్నాం వినాయకునికి. ఆ సందర్భంగా ఈరోజు లడ్డు పాట పెట్టినాం. ఈ లడ్డు పాటలో మరి విజేత జిన్న సత్యనారాయణ రెడ్డి మా సోదరుడే, మరి రెండవ పాట చిన్న లడ్డు కృష్ణ యాదవ్ గారు ఇప్పుడే వచ్చినారు, మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఇప్పుడే కలశం పాట మీ ముందే జరిగింది. ఆ కలశం పాట మరి గుజ్జుల వెంకరెడ్డి గారు 36,000 రూపాయలు పాట పాడి గెలుచుకున్నారు. పెద్ద లడ్డు 125,000, చిన్న లడ్డు 36,000, కలశం కూడా 36,000. ఈ రకంగా ప్రప్రథమంగా కాబట్టి మరి ఇంతకుముందు గతంలో అక్కడ చౌరస్తాలో పెట్టినటువంటిది సమైక్యంగా ఉండేది. ఇప్పుడు మేము ఏర్పాటు అయినాం. మా సంఘాన్ని మీరందరూ ఆశీర్వదిస్తారని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మాకు సహకారం అందించి మరి మాకు ముందు ముందుకు ప్రయాణం చేసేటట్టుగా మమ్మల్ని ఊచిగొలుపుతారని చెప్పి మమ్మల్ని చాలా ఆనందంగా స్వీకరిస్తున్నా. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కృష్ణ యాదవ్ గారు చిన్న లడ్డు స్వాధీనం చేసుకున్నాడు స్వాతి రెసిడెన్సీ నుంచి. షేర్ చేసుకున్నాము, మాకు ఎంత హ్యాపీగా ఉంది. ఈ దేవుని దయ వల్ల మా చేసే వ్యాపారాలు కానీ మా ఆరాధకాలు కానీ అన్ని బాగుండాలని చెప్పేసి దేవుని కోరుతున్నాం. అండి అసోసియేట్ ప్రెసిడెంట్, మా న్యూ చిత్రసీమ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్. మాకు ఈ కాలనీ మా తరఫున గతం